నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా అపూర్వమైన స్పందన లభిస్తుందని, తమ ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలే తమని మరల గెలిపిస్తాయని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నేలటూరు పంచాయతీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల వైసీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, గ్రామ సర్పంచ్ భక్తాని కనకయ్య, వైసీపీ నాయకులు సీపారెడ్డి రామ్మోహన్ రెడ్డి తదితరులతో కలిసి నేలటూరు పాలెం, ఎస్సీ కాలనీ, నేలటూరు గ్రామాల్లో కాకాని ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ, నియోజకవర్గంలో సుదీర్ఘకాలంగా అన్ని సమస్యలను పరిష్కరించామని చెప్పారు. అనంతరం వైసీపీలో చేరిన యువకులకు కాకాని కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీపారెడ్డి జానకిరామిరెడ్డి, ఈశ్వరయ్య, కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థి దొరికినటువంటి సందర్భం లేదు. అందుకనే సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సర్వేపల్లిలో ఖాయం అని చెప్పి తేల్చడంతో చంద్రబాబు నాయుడికి దిక్కు తోచక ఎవరిని అభ్యర్థిగా పెట్టాలని చెప్పి ఆలోచన చేశాడు. సోమిరెడ్డి అయితే అడ్రస్ కలంత అవుతుంది అనుకున్నాడు. అనేక రకాలైనటువంటి పేర్లు స్వయంగా చంద్రబాబు నాయుడు గొంతుతో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సర్వే చేపట్టి అభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. ఆ తర్వాత అంతిమంగా మొదటి లిస్టు విడుదలైంది, రెండో లిస్టు విడుదలైంది. జిల్లాకు సంబంధించి 10 మంది శాసనసభ్యులంటే పాత నెల్లూరు జిల్లాలో 9 మందికి ప్రకటించారు. ఒక్కటి మాత్రం సర్వేపల్లి మాత్రం ప్రకటించేటువంటి ధైర్యాన్ని చేయలేకపోయారు. ఆ పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికలు ప్రచారం ప్రారంభించడం, విధి లేక గత్యంతరం లేక అభ్యర్థి దొరక్క ఈరోజు పాపం ఈ చంద్రమోహన్ రెడ్డిని సోమిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు నిన్న కలిసినప్పుడు చెప్పాడు, ఒక్క అవకాశం ఇవ్వండి ఓట్లు ఎంచుకొని వెళ్ళిపోతానని. ఓట్లు వేయించుకుంటా మీకు అండగా నిలుస్తా కాదు, అవకాశం ఇచ్చేయండి, మళ్ళీ జన్మలో మీ దగ్గరికి ఓటు అడగను కాబట్టి ఈసారి పోయేసారి కూడా అదే మాట చెప్పాడు. ఒకసారి ఈసారి చివరి అవకాశం, ఈసారి అయిపోయిన తర్వాత మళ్ళీ ఓట్లు అడగను వచ్చాడు. నేను అడిగేది ఆయన పాపం రకరకాలైనటువంటి ఆప్సోపాలు పడుతున్నాను. నీ హయాంలో ఎన్ని కుటుంబాలు గోడుగోడుమని అనిపించావు, ఎంతమంది అమాయకుల్ని జైళ్ళలో పెట్టించి కుట్టించావు పోలీసు ఇచ్చారు, ఎంతమంది ఉద్యోగులని దుర్భాషలాడారు, ఈరోజు ఏ విధంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఏదో ఒక విధంగా ఉద్యోగులను నీ చుప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేసి ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి. కాబట్టి ఇవన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే నేను మరలా చెప్తున్నాను, నీ ధనదాహానికి రైతుల కన్నీరుతో నీ ధనదాహానికి 18,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాల్సినటువంటి కుట్టు ఒడ్లకి వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వు 12,000 నుంచి 13,000 ఇవ్వలేకపోయావు. కారణం ఏమిటి, ఎందువల్ల ఇవ్వలేకపోయావు? ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే 22,000 రూపాయలు ఒడ్లు పుట్టి ఎందుకు అమ్ముతున్నాయి? వ్యత్యాసం ఏంది అంటే 2 నుంచి 24,000 వరకు ఒడ్లు అమ్ముతున్నాయి. ఎందువల్ల అమ్మాయి అంటే నేను దడారులని, మిల్లర్లని, వ్యాపారులని, ధాన్య వ్యాపారులని దరి చేరనివ్వలేదు కాబట్టి ఈరోజు రేట్ పెరిగింది. నీ హయాంలో నువ్వు ఎంతసేపటికి దళారులతో వ్యాపారులతో మాట్లాడుతున్న వాళ్ళతో కుమ్మక్కై ప్రభుత్వం నుంచి మేము కొనం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, మీ ఇష్ట ప్రకారం మీరు కొనుక్కోండి అంటే విత్తలు విడిగా రైతుల పాపం నట్టి గురిచినటువంటి సందర్భం. అతి తరాలకు సరిపడా నువ్వు కూడా పెట్టుకున్న అధికారం ఉంటే బెదిరించడం, అధికారం కోల్పోతే బ్లాక్మెయిల్ చేయడం, నీలాంటి వ్యక్తి సర్వేపల్లి నియోజకవర్గానికి అవసరమా అనేటువంటిది ఈరోజు ప్రజలు కూడా ఆలోచించుకున్నటువంటి సందర్భం. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు కరోనా కష్టకాలంలో ఎక్కడ పోయి దాంకున్నావో తెలియదు. కరోనా తీరిన తర్వాత ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు బయటకు వచ్చి నా జీవితాన్ని మీకు అంకితం చేసేసానంటే అసలు సర్వేపల్లితో సంబంధం లేనటువంటి వాడు నువ్వు, స్థానికేతరుడివి. నువ్వేదన్నా మాట్లాడాలంటే మన సోమిరెడ్డి మన అల్లిపురం అని మాట్లాడితే బాగుంటుంది తప్ప, ఎంతసేపటికి మన సోమిరెడ్డి మన సర్వేపల్లి మన సర్వేపల్లి మన సోమిరెడ్డి ఎట్ అవుతాడు, నిల్లు ఓవర్లు ఓటరువి, అల్లిపురం ఎక్కడుంది? కాబట్టి నీకు సర్వేపల్లితో సంబంధం లేండి, ఇంకా నన్ను కనపడ అని చెప్పి రకరకాలుగా ప్రాధాయపడతా, నా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు, నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నానంటే 2 సార్లు నీకు ప్రజలు అవకాశం ఇచ్చాను. ప్రజలు నీకు అవకాశం ఇస్తే ప్రజల ముందు తలదించుకునేటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు కాబట్టి ఈరోజు నువ్వు తల ఎత్తుకుని ప్రజల ముందు నువ్వు దోషిగా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమిటంటే ఎక్కడ అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచించకుండా విచ్చలవిడిగా అవినీతి పలువులు ధైర్యం చెప్తున్నా, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తున్నా. అందులో భాగంగా ఈరోజు నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ ఇచ్చాం,
నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు ఉన్నప్పుడు చేయలేకపోయినటువంటి వాడివి, అంతగా నింపిస్తాను అంటున్నావు. అంత ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయావు? నీకు వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం ఉన్నప్పుడు, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే ఈరోజు ప్రతి కుటుంబానికి ఇస్తానని, సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలానికి సంబంధించి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలకు ఇచ్చాం, అన్ని గ్రామాలకు ఇచ్చాం. అదేవిధంగా మినీ ఫిషింగ్ హార్బర్ సంవత్సరాల కాలం నుంచి పాపం పెండింగ్ ఉంది, వాళ్ళ కోరికను ఆ రోజు నెరవేర్చిన 70% పనులు పూర్తి అయ్యాయి. మిగిలినటువంటి అన్ని కూడా అవసరమైనటువంటి వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేసి మత్స్యకారులకు అండగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు నీ హయాంలో 300 ఉద్యోగాలు ఇప్పిస్తాం, నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి పాపం దీక్ష చేస్తున్నటువంటి నిరుద్యోగులు లేపేస్తే, ఈరోజు నేను వచ్చిన తర్వాత 200 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చాం, ఒక్క నేలటూరు గ్రామానికి సంబంధించి 90 ఉద్యోగాలు ఇచ్చాం, నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్య తీర్చాం. ఈరోజు నువ్వు ఒకసారి ఆలోచించి, దేవరదెబ్బ గిరిజన కాలనికి వెళ్ళాం, పాపం గిరిజనులు గోడుగోడుమంటున్నారు. కారణం ఏమిటి అంటే అక్కడ నువ్వు యాష్ పాండ్ ఏర్పాటు చేసావు నీ ధనదాహానికి. నువ్వు అక్కడ యాష్ పాండ్లో కాంట్రాక్ట్ కోసం వాళ్ళ ఇంటి దగ్గరికి యాష్ పాండ్ ఏర్పాటు చేస్తే ఆ రోజు పోరాడా వీలు కాలే. ఈరోజు మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వెళ్ళి యాజమాన్యంతో, జనకు యాజమాన్యంతో మాట్లాడితే మాకు గత్యంతరం లేదు, కాబట్టి మేము ఇక్కడే ఉండాలి అంటే వాళ్ళకి ఏమాత్రం ప్యాకేజెస్ ఇవ్వకుండా నీకు సంబంధించినటువంటి 5 ఏళ్లకు మాత్రం 30 లక్షల రూపాయలు ప్యాకేజీని ప్రకటించి 30 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర ముడుపులు అందుకున్నాం. కాబట్టి నీకు ఎస్సీలంటే గిట్టదు, ఎస్టీలంటే గిట్టదు, బీసీలంటే గిట్టదు, రైతులంటే గిట్టదు, మహిళలంటే గిట్టదు, పేదలంటే గిట్టదు. నీకు కావాల్సిందల్లా ఎవరన్నా కారులో డబ్బు సంచులతో దిగేవాడని తప్ప సాధారణంగా అజీతంలో సమస్యలతో వచ్చేవాళ్ళంటే నీకు చేతనించుకునేటువంటి మనసు. ఇవన్నీ పనులు చేయగలిగాం. ఈరోజు మరలా చెప్తున్నా, నేలటూరు గ్రామానికి సంబంధించి తరలింపు ప్రారంభమైంది, వాటి సమన్లు వేగవంతంగా పూర్తి చేస్తాం. నీ హయాంలో నువ్వు సమాధానం చెప్పాల్సింది, అసలు R&R ప్యాకేజీ నువ్వు డిసైడ్ చేసావా? R&R ప్యాకేజ్ డిసైడ్ చేయకుండా ఏ కంపెనీ ఎంత ఇవ్వాలనేటువంటిది తేల్చకుండా మీరు సంబంధించినటువంటి తాత్కాలికంగా పనులు చేసుకు వెళ్తే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని కూర్చోబెట్టాం, అధికారులను కూర్చోబెట్టాం. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి R&Rకి సంబంధించి కమిషనర్ రిలీఫ్ను కూర్చోబెట్టాం, రిహాబిలిటేషన్ కూర్చోబెట్టాం. వాళ్ళందరి మధ్య ఈరోజు చర్చ జరిపితే దానికి సంబంధించినటువంటి మినిట్స్ తయారు చేసాం, ఎంత R&R ప్యాకేజ్ ఏ విధంగా ఇవ్వాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం. దానికి సంబంధించి సెమ్కార్ బోర్డు ఈరోజు వండికేస్తున్నట్టు కారణం ఏమిటంటే గతంలో మీరు రిలయన్స్ అందరికీ కలిపి మాట్లాడుకున్నారు, మా వాటా మేము ఇచ్చేసామని, అవన్నీ కుదరదని చెప్పి చెప్పాం. ప్రభుత్వం నుంచి నోటీసులు ఇచ్చాం, ఉద్యోగాలకు సంబంధించి నోటీసులు ఇచ్చాం, R&Rకి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చాం, వాటికి వాళ్ళు రిప్లై ఇచ్చారు, వాటికి సంబంధించినటువంటి లాయర్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాటి మీద అవసరమైతే న్యాయపరంగా పోరాడి ఉన్నటువంటి తరలింపు విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా అందరికీ అండగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. కాబట్టి నువ్వు ఏదో పాపం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టు, రాజకీయాలు అంటే ఏమి తెలియనట్టు, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వచ్చినట్టు, ఇప్పుడే కళ్ళు తెలుసుకుని భూమి మీదకి వచ్చినటువంటి బిడ్డలాగా మాట్లాడితే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు చంద్రమోహన్. కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఆలోచన చేసి ఏం చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టుకో. కాబట్టి నీ ఆలోచన అంతా చివరిగా ఒక 5 సంవత్సరాలు చూసుకుంటే మరలా ఇంకొక ఇప్పటికే 10 తరాలకు సరిపడా సంపాదించు, ఇంకొక 10 తరాలకు సంపాదించుకుందాం అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను న్యాయవంతుడిని, నీతిమంతుడిని, నీ తండ్రి నీకు పంచి ఇచ్చినటువంటి ఆస్తి ఎంత, నువ్వు చేసినటువంటి రాజకీయం ఎంత, ఎన్నిసార్లు పోటీ చేశావు, ఎంతమంది బిడ్డలను చదివించుకున్నావు, ఎంతమందికి పెళ్లిళ్ళు చేశావు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ప్రజల మీద పడి దోచుకున్నటువంటిదే కదా. 2014 ఎన్నికల్లో నాకు చందాలు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు నేను రాజకీయాల్లో కొత్తగా పోటీ చేస్తే గోవర్ధన్ రెడ్డి దగ్గర ఉన్నది నా దగ్గర లేనిది డబ్బే అని చెప్పి మాట్లాడాను, చందాలు తండుకున్నాను. ముందు వచ్చేటప్పటికి ఓటుకు 1500 రూపాయలు ఏ విధంగా ఇవ్వగలిగాం? ఈరోజు 2000 3000 ఎంత ఇద్దామని చెప్పాను అంటున్నావు. ఈరోజు ఎక్కడ ఇవ్వగలిగాం? ఎక్కడి నుంచి వచ్చింది అధికారం లేకపోయినా నీ దగ్గర డబ్బు అంటే అధికారం ఉన్నప్పుడు అధికారం నడుపుకుని నువ్వు దోచుకున్నావు అప్పుడు, మీరు చెట్టు కావచ్చు, రైతు రథం కావచ్చు, ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నువ్వు దోచుకున్నావు అనేటువంటిది ప్రజలందరికీ అర్థమైనటువంటి విషయం. కాబట్టి నీ కథ అయిపోయింది. ఎంతసేపటికే పాపం ఆయన నేను అసెంబ్లీకి అంటే అసెంబ్లీకి పోవచ్చు, గేటు దాకా పోయి రావచ్చు, అసెంబ్లీ లోపలికి పోవాలి కదా, అసెంబ్లీ లోపలికి నిన్ను నిలబెట్టుకుపోతావు, నేర్కపోతే అక్కడ ఉండేటువంటి మార్షల్స్ మెడబెట్టి బయటికి నెడతారు, మన పోర్టు దగ్గర నెట్టినట్టు, కృష్ణపట్నం పోర్తిరునల్లో వాడు మెడబెట్టి నెట్టినట్టుగా నేను అక్కడ ఉండేటువంటి మార్షల్ మెడబెట్టి నెడతాడు. పోలేవు, లోపలికి పోవాలంటే ప్రజల ఆశీస్సులు కావాలి, నేను పోవాలన్నా నువ్వు పోవాలన్నా మన ఇద్దరు ఎవరు పోవాలన్నా నువ్వు నేర్కపోతే గేటు దాకా పోతావు, గేట్ లోపలికి పోలేవు, కూర్చోలేవు, లోపల కూర్చోవాలంటే ప్రజలు ఆశీస్సులిస్తే కూర్చుంటారు కానీ నేను నేరుగా అసెంబ్లీకి అని చెప్పి ఎట్టబోతావు, నేరుగా అసెంబ్లీకి పోలేవు నువ్వు. కాబట్టి నీకు అసెంబ్లీ టైం అయిపోయింది, నీది ఎక్స్పైర్ అయిపోయింది, పొలిటికల్లీ ఎక్స్పైర్డ్. సోమిరెడ్డి అనేటువంటి వాడు రాజకీయ జీవితం ఎక్స్పైర్ అయిపోయింది, అందుకని ఇంక నీకు రాజకీయ జీవితం లేదు, కాకపోతే ఎవడో లేదు. కాబట్టి నువ్వు ఈరోజు పాప చంద్రబాబు టికెట్ ఇస్తే ఆ టికెట్నే విజయంగా భావిస్తున్నావు, అది సంతోషం. టికెట్ గెలుపుని విజయంగా భావించుకున్నాం, టికెట్ రావడమే విజయంగా భావించావు, ఓట్లు కాల్చుకున్నావు, అధికారులు బెదిరింపులు మళ్ళీ మొదలుపెట్టావు, మేము ఎంత చూస్తాను వాళ్ళంత చూస్తాను, 2 నెలలు అంటే 2 నెలలు నువ్వు గెలిచేది లేదు, మీ బాబు గెలిచేది లేదు, మీ ఇద్దరు గెలిచేది లేదు కదా, అందుకని చెప్పి పాపం అయిపోయింది, నీకు కథ అయిపోయింది. కాబట్టి నువ్వు ఎంతవరకు అంటే ఈ 2 నెలల లోపల పాపం చందాలు కాస్త దండుకునే దానికి వెనకబడి ఉన్నాడు, నీకు టికెట్ రాలేదు కదా అని చెప్పి మొహం చాటేసింది, టికెట్ వచ్చింది కాబట్టి చందాలు కొంచెం స్పీడ్ కావచ్చు ఈ 2 నెలలు. ఆ పని కానీ ఆ పని పూర్తి చేసుకుంటే ఏదైనా 10 రూపాయలు వెనకేసుకోవచ్చు, ఆ తర్వాత నీకు అధికారం వచ్చేది లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు, నువ్వు గెలవు,
కాబట్టి నువ్వు నేను అనేది ఏంటంటే ఏదో సానుభూతి పొందడానికి సానుభూతి మాటలు మాట్లాడబాక సానుభూతి మాట్లాడకుంది నువ్వు జనాల్లో మరింత పాల్సన అయిపోతావు. కాబట్టి నువ్వు చేసినటువంటి పనులు ఏదన్నా ఉంటే చెప్పు, నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏదైనా చెప్పు, నీ వల్ల జరిగినటువంటి అధ్యయనం ఉంటే చెప్పు, సుదీర్ఘకాలంగా ఈ సమస్యను చేసామని చెప్పి చెప్పు. ఎక్కడికైనా పోతే ఒక బిల్డింగ్ చూపిస్తూ ఇది మనం కట్టింది అని, అది వెనక పక్క చూస్తే కనపడకపోయింది, ముందు పక్క అది సచివాలయం బిల్డింగ్ అయిపోయాయి. సార్ ఇది ఏంటంటే ఇది సచివాలయం బిల్డింగ్ సార్, ఇది దీని పక్కది మనం కట్టింది, ఆ పక్కన ఉండదు రైతు భరోసా కేంద్రం లేకపోయా, వెనక పక్క దాని పేరు లేకపోయా, సార్ అది రైతు భరోసా కేంద్రం ఉండదు కదా దాని పక్కది కట్టామంటే, ఆ పక్కది వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సార్ అంటే, వెనక పక్క నుంచి భవనాలన్నీ చూసి నేను కట్టింది నేను కట్టింది నేను కట్టింది అనుకుంటా, సిమెంట్ రోడ్డు చూస్తే నేను వేసా, డ్రైన్ వేస్తే నేను వేసా, త్రాగునీరు ఇస్తే నేను తెచ్చానని చెప్పి ఎవడో చేసినటువంటి పనికి నేను చేశానని చెప్పుకోవడం తప్ప, నువ్వు చేసినటువంటి పని శూన్యం కదా. ఏ గ్రామానికైనా రా, గ్రామాల్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం మీద మాట్లాడు, మాట్లాడు లేవు కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా ఒకసారి గెలిపించండి, నేను మొహం దాటేసి వెళ్ళిపోతాను. ఇంకా రాను, నేను మీ జోలికి రాను, మిమ్మల్ని అడగను, మిమ్మల్ని బాధ పెట్టను, మిమ్మల్ని బాధించను, నాకు ఒకసారి ఓటేసి పంపించండి, నన్ను నన్ను ఆ డబ్బు తరిమేయండి, నన్ను ఓటేస్తా ఓటేస్తే తరిమేయండి అంటే అతను ఏమడుగుతున్నానంటే నా బాధ మీకు తప్పిపోవాలంటే నాకు ఒకసారి ఓటేయండి నేను వెళ్ళిపోతాను, లేదనుకుంటే మిమ్మల్ని బట్టి పీడిస్తాను. సర్వేపల్లి నియోజకవర్గాన్ని నేను వదలను, ప్రజలను వదలను, కాబట్టి మీరు ఒకసారి నాకు ఓటేయండి, నేను తరిమేయండి, నేను వెళ్ళిపోతా బయటకు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నాను. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజల్లో స్పందన ఉంది, గ్రామాల్లో స్పందన ఉంది, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన గుర్తుంచుకున్నారు, 2014లో చంద్రబాబు ఇచ్చి మోసం చేసినటువంటి హామీలు గుర్తున్నాయి, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కంకణ బద్దలు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా అందరి సహాయ సహకారాలతో సమన్వయపరచుకొని సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికలో మెజారిటీ పెంచుకుంటూ వెళ్ళింది. ఈ ఎన్నికలో కూడా మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల కన్నా భారీ మెజారిటీతో విజయం సాధించడానికి అందరం సాయశక్తులా కృషి చేస్తున్నాం. విజయం సాధించడం ఖాయం అనేటువంటి అభిప్రాయం ఈ సందర్భంగా మీకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.